తిరుమల అన్నమయ్య భవనంలో తితిదే ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గోవిందరాజస్వామి ఆలయంలో బాహ్యకాల సన్నిధిలో మకర తోరణం ఏర్పాటుకు సభ్యులు తీర్మానించారు. భక్తుల సౌకర్యార్థం పీఏసీ 1లో 10 లిఫ్ట్లను ఏర్పాటు చేయాలని తితిదే ధర్మకర్తల మండలి నిర్ణయించారు. 188 క్వార్టర్ల ఆధునీకరణకు 14 కోట్ల రూపాయలను ఈ సమావేశంలో కేటాయించింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలామంది గతంలో 2014 పూర్వమే నోటిఫికేషన్ను ఆర్ఓఆర్ ద్వారా కాకుండా బోర్డు ఆమోదంతో పరిపాలనా సౌలభ్యం కోసమని కాంట్రాక్టు పొరుగు సేవల ఉద్యోగస్తుల్ని తీసుకోవటం ఆనవాయితీగా వచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యన కాంట్రాక్టు ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేయటానికి 2014 కట్ ఆఫ్ డేట్గా తీసుకొని నోటిఫికేషన్ ద్వారా ఎంపిక కాబట్టటువంటి వాళ్ళని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలా అనేటువంటి నిర్ణయం తీసుకున్నది. ఆ కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అనేక ఉద్యోగస్తులు నోటిఫికేషన్ ద్వారా కాకుండా బోర్డు ఆమోదం ద్వారా ఉద్యోగం లేకి తీసుకురాబడ్డటువంటి వాళ్ళు కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని గుర్తించి తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగస్తులకు కూడా జీవో వర్తించే విధంగా అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతూ తీర్మానం చేయటం జరిగింది. తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయంలోని భాష్యకారుల సన్నిధిలోని మకర తోరణానికి పార్థసారథి స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి తిరువాభరణాలకు బంగారు పూత పూసేందుకు ఆమోదం తెలపటం జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో 15 చారిత్రాత్మక పురాతన ఆలయాలు, 13 టీటీడీ నిర్మించిన ఆలయాలు, 22 టీటీడీ అధీనంలోకి వచ్చినటువంటి ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలలో అవసరమైనటువంటి అభివృద్ధి పనులను శ్రీవాణి ట్రస్టు నిధుల ద్వారా చేపట్టేందుకు పాలనా అనుమతిని ఇవ్వటం జరిగింది.